కేసీఆర్ చంద్రబాబుల ఉమ్మడి ఫ్రంట్. పంటి నొప్పి, కంటి నొప్పి, కాళ్ళ నొప్పి పేరుతో ఢిల్లీ వెళ్లి రోజుల తరబడి కేసీఆర్ ఎందుకు తిష్టవేస్తున్నారు? ఫెడరల్ ఫ్రంట్ పెట్టే కసరత్తులో జాతీయ నాయకులను కలుస్తూ మంతనాలు చేస్తున్నారా? ఆ ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను దుమ్మెత్తి పోస్తున్నారా? ఈ ఫెడరల్ ఫ్రంట్ లో చంద్రబాబు కూడా ఉంటారా? మరి నిజంగానే కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయా? తన ఆలోచనలో అతిశయం ఉందా? వాస్తవిక ధోరణితోనే వెళుతున్నారా? అసలు చంద్రబాబు ప్లస్ కేసీఆర్ దోస్తిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? బీజేపీయేతర, కాంగ్రెస్యేతర కూటమికి కుర్చీ ఎక్కే ఛాన్స్ ఉంటుందా? అది దేశానికి మంచిదేనా? ఇవన్నీ ప్రశ్నలే. ఒక్కసారి వివరంగా చూద్దాం. 24 గంటలు రాజకీయాలే ఆలోచించే నాయకుల జాబితాలో కేసీఆర్, చంద్రబాబు ముందుంటారు. తెల్లారు లేస్తే ఆ లెక్కలే. ఒక్క ముక్కలో చెప్పాలంటే దొందు దొందే. తెలంగాణ రాజకీయాల కోణంలో కొంతకాలం ఉప్పు నిప్పు తరహాలో కొట్టుకున్నా, ఆ తర్వాత విస్తృత భావి రాజకీయాల కోణంలో ఆలోచించి కడుపులోనే అన్నీ దాసేసుకుని కౌగిలించుకున్నారు. చెట్టపట్టాలు వేస్తున్నారు. తెలంగాణలోని ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కావాలి. జాతీయ రాజకీయాల్లో తనతో కలిసి రావాలి. ఇది చంద్రబాబుతో దోస్తీ ద్వారా కేసీఆర్ కోరుకునే లక్ష్యం. మరి చంద్రబాబుకు కేసీఆర్తో స్నేహం చేస్తే దక్కేది, ఒరిగేది ఏమిటి? పెద్ద ప్రశ్నార్థకం. పైగా అది ఏపీలో ఎదురుతనే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్ర విభజనను ఇంకా ఓ పెద్ద బూతంలా ఏపీ ప్రజలకు చూపిస్తూ ఏపీ ప్రజలను ఇప్పటికీ అదే ఉద్వేగంలోనే ఉంచేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు మరోవైపు అదే విభజనకారుడిగా భావించబడే కేసీఆర్తో దోస్తీ చేస్తే ఏపీ ప్రజలు ఆమోదిస్తారా? చంద్రబాబు ఆలోచనల్ని తిరస్కరిస్తారా? చంద్రబాబు చేజేతులో జగన్నెత్తిన పాలు పోస్తున్నాడా? 2009లో ఏం జరిగింది? కేసీఆర్, చంద్రబాబు, లెఫ్ట్ అన్నీ కలిసి మహాకూటమి కట్టాయి. చివరికి సతికల పడ్డాయి. కొన్ని నెలల పాటు కేసీఆర్ అసలు జనంలోకే రాలేదు. దేశవ్యాప్తంగా మోడీ పట్ల ఆదరణ తగ్గుతోంది. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఖచ్చితంగా తగ్గుతాయి. ఇంకోవైపు రాహుల్ గాంధీ పట్ల ప్రజల్లో పెద్దగా యాక్సెప్టెన్సీ పెరగడం లేదు. అందుకని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెద్దగా ఊడబడిచేదేమీ ఉండదు. ఇది ఇద్దరు చంద్రుల ఆలోచన. సో మూడో కూటమిని అది ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేసి దానికి రాష్ట్రాల ప్రయోజనాలు అనే ముసుగు తొడిగి అందరూ కలిసి చక్రాలు తిప్పాలని, తమ కూటమి మద్దతు లేనిదే ఏ ప్రభుత్వము అధికారంలోకి రాని నడవని స్థితి క్రియేట్ చేయాలన్నది వీళ్ల ఆశ ఆకాంక్ష. ఆ కోణంలోనే కేసీఆర్ జాతీయ పార్టీలపై విరుచుకుపడుతున్నాడు. వీడొస్తే ఓ దీన్ దయాళ్, ఓ శ్యామ్ ప్రసాద్, వాడొస్తే ఓ రాహుల్ గాంధీనో మరో గాంధీనో అనే వ్యాఖ్యలకు దిగాడు. ఏమయ్యా, రైతులకు సాయం చేయలేవా? నీ అయ్యసమ్యమైన పోతదా? గడ్డి పీకుతున్నదా కేంద్రం? వంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేసే బదులు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతు పలికినప్పుడు, నోట్ల రద్దుకు ప్రచారం చేసినప్పుడు, జీఎస్టీకి సై అన్నప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడెందుకు రైతులపై ప్రేమ పుట్టుకురాలేదు? ఇక చంద్రబాబు కన్వీనియంట్ గా రాష్ట్రానికి మోడీ అన్యాయం పేరుతో ఎన్నికల నాటికి ఎన్డీఏ నుంచి బయటపడి ఎన్నికల తర్వాత ఇటువైపైనా దూకగలిగే స్థితిలో రెడీగా ఉంటాడన్నమాట. అయితే రాష్ట్రాలకు కేవలం 42% ఇచ్చేసి మిగతా 58% కేంద్రం ఇష్టారీతిని ఖర్చు పెడుతోంది అనేది కేసీఆర్ ఆరోపణ అయ్యే పక్షంలో అందులో అపరిణితి స్పష్టంగా కనిపిస్తున్నట్లే. దాన్ని 42% పెంచింది బీజేపీయే. పేరుకు మనది ఫెడరల్ స్పిరిట్ అని చెప్పుకున్నా, గతంలో ఎన్టీఆర్ వంటి నేతలు కేంద్రం ఓ భ్రమ అనే అవగాహన లేని వ్యాఖ్యలు చేసినా అందులో వాస్తవికత లేకపోవడమే. మన దేశంలో కేంద్రమే అత్యంత శక్తిమంతం, రాష్ట్రాలే బలహీనం. ఇందిరాగాంధీ వంటి నేతలు ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేంద్రం ఎంత బలమైందో అర్థమవుతుంది. రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసే అధికారం సహా కేంద్రానిదే కీలకమైన అధికారాలన్నీ. కేంద్ర ఆదాయాన్ని పంచే విషయంలో ఫార్ములాలు, గ్రాంట్లకు కొన్ని మార్గదర్శకాలు అన్నీ కేంద్రం చేతుల్లోనే. చివరకు సీఎంలు విదేశాలకు వెళ్లాలన్నా అనుమతి ఇవ్వాల్సింది కేంద్రమే అన్నట్లు కేసీఆర్ కోణంలో ఇంపార్టెంట్ పాయింట్. అంతటి బలమైన అధికారాలు ఉన్నాయి గనుకే తెలంగాణ ఏర్పడింది. ఇక కేసీఆర్ ఎవరి మద్దతు ఆశిస్తున్నాడు? సిబ్బు సూరన్, అఖిలేష్, స్టాలిన్ ఎట్సెట్రా. తన వద్దకు శరద్ యాదవ్ వచ్చి రహస్య భేటీ వేశాడనే ప్రచారం ఉంది. చంద్రబాబుతో మమతా బెనర్జీ టచ్లో ఉంది అనేది మరో ప్రచారం. నిజానికి కేసీఆర్ చంద్రబాబు వంటి ప్రాంతీయ శక్తుల చక్రాల పరిమితిలోకి ఉండడానికి డిఎంకి ఇష్టపడదు. ఇక దేవగౌడ కలిసి వస్తాడా అంటే అది రాబోయే కర్ణాటక ఎన్నికల ఫలితాలు, తను ఎవరితో కలవాల్సిన స్థితి ఏర్పడుతుంది అనే సమీకరణను బట్టి ఆధారపడి ఉంటుంది. అకాలీదళ్ గానీ, శివసేన గానీ చివరకు మళ్లీ బీజేపీతోనే ఉండొచ్చు. ఇక మమతా బెనర్జీ కాంగ్రెస్ ఏతర, బీజేపీయేతర, లెఫ్టేతర కూటమి ఏదైనా సరే అంటుంది. కానీ ఆమె పెట్టే షరతులు, ప్రదర్శించే ఆధిపత్యం కేసీఆర్కే మింగుడుపడకపోవచ్చు. నితీష్ బీజేపీతోనే ఉంటాడు. బహుశా నవీన్ పట్నాయక్ ఈ కూటమిలోకి రావచ్చు. తనకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది ఒడిశాలో. సిబ్బు సోరెన్ వంటి నేతలు మందబలాన్ని పెంచి చూపించుకోవడం తప్పితే పెద్దగా ఒరిగేదేమీ లేదు.
ప్రెజర్ గ్రూప్ గా వంటకలమైన ఈ లెక్కలు, వాటిల్లో బొక్కలు ఎలా ఉన్నా, అసలు ఈ ప్రాంతీయ శక్తులు పెత్తనాలు చేసి చక్రాలు తిప్పే స్థితి దేశానికి మంచిదేనా? ఒక్కసారి దేవగౌడ గుజరాల్ పాలనా కాలాన్ని గుర్తు తెచ్చుకోండి. అంతకుముందు చంద్రశేఖర్ పాలన కూడా మరోసారి గుర్తు తెచ్చుకోవాల్సిందే.